హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్యూటీ. గిడ్డి ఈశ్వరి టీచర్ గా ఉన్న ఆమెకు వైసీపీ టికెట్ ఇచ్చి మాడేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిపించింది. పార్టీ ఆమెకు చాలా ప్రాధాన్యత ఇచ్చేది. వైసీపీలో ఉన్న సమయంలో చంద్రబాబుపై ఆమె ఓ రేంజ్ లో విరుచుకుపడేది. ఒక దశలో గిరిజనులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, అలాంటి ముఖ్యమంత్రిని తల తీసేయాలంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు ఆమె. కానీ అలా మాటలన్న కొద్ది రోజులకే ఆమె టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు అంటే తనకు ఇష్టం లేదని, కానీ అధికార పార్టీలో చేరితే పదవులు వస్తాయి, కాంట్రాక్టులు ఇస్తారంటూ కార్యకర్తలతో చెబుతూ కెమెరాకు చిక్కిపోయారు. అంత చేసి పార్టీ ఫిరాయిస్తే ఇప్పుడు గిడ్డి ఈశ్వరి పరిస్థితి తారుమారైంది. చాలా మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్వేచ్ఛగానే తిరుగుతున్నా గిడ్డి ఈశ్వరి మాత్రం నియోజకవర్గంలో పర్యటించేందుకు జంకుతున్నారు. ఇందుకు కారణం గిరిజనుల నుంచి వస్తున్న ప్రతిఘటనే కారణం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీతిగా నిజాయితీగా బతకాలన్నది గిరిజనుల సహజ లక్షణం. కానీ గిడ్డి ఈశ్వరి పార్టీ ఫిరాయించిన తర్వాత ఆమెను గిరిజనులు తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. అయినప్పటికీ అధికార బలంతో నియోజకవర్గంలో పర్యటించేందుకు ప్రయత్నించగా ఆమెకు ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఆ మధ్య పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీలో నిర్వహించాల్సిన జన్మభూమికి వెళుతుండగా గిరిజన గ్రామాల వారంతా వచ్చి హైవేపై ఆమెను అడ్డుకున్నారు. చివరకు కారును వదిలేసి అందరి కళ్ళు కప్పి ఆటోలో పారిపోయారు. అలా రెండు మూడు కార్యక్రమాలకు వెళ్లేందుకు ప్రయత్నించినా ప్రతిసారి ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో కొద్ది కాలంగా ఆమె నియోజకవర్గంలో తిరగడం మానేశారని చెబుతున్నారు. ఈ పరిస్థితి ఆమెకు తీవ్రంగా ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ప్రస్తుతం గిడ్డి ఈశ్వరి నియోజకవర్గంలో పర్యటించడం మానేశారని స్థానిక సిపిఎం నాయకుడు నరసింహరావు వివరించారు. ఎమ్మెల్యే అమ్ముడు పోవడంతో గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఆమె ఎదుర్కొంటున్నారని నేతలు చెబుతున్నారు. చివరకు గిడ్డి ఈశ్వరితో టీచర్లు కూడా మాట్లాడడం లేదని సిపిఎం వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఆమెకు తరాలకు సరిపడేలా కోట్లు ఇచ్చారని, కాబట్టి వాటితో ఆమె సరిపెట్టుకుంటున్నారని సిపిఎం నేత నరసింహరావు వివరించారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి